హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు తెలుగు టు ఇంగ్లీష్ అలాగే ఇంగ్లీష్ టు తెలుగు వర్డ్ మీనింగ్ ఎలా తెలుసుకోవాలి అంటే మీరు తెలుగులో టైప్ చేసినప్పుడు మీనింగ్ అనేది ఇంగ్లీష్లో వస్తుంది అలాగే మీరు ఇంగ్లీష్లో టైప్ చేసినప్పుడు మీనింగ్ అనేది తెలుగులో వస్తుంది మరియు కన్వర్షన్స్ అంటే మీరు ఏదైనా సెంటెన్స్ అనేది తెలుగులో మాట్లాడినప్పుడు అది ఇంగ్లీష్లో కన్వర్ట్ అవుతుంది లైక్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇలా ఇంగ్లీష్లో కన్వర్ట్ అవుతుంది అలాగే మనం హైయర్ అథారిటీకి మెసేజ్ పంపినప్పుడు ఆ మెసేజ్లో అనేది గ్రామర్ మిస్టేక్ లేకుండా చూసుకోవాలి ఆ మిస్టేక్స్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ చేయాలంటే మనకు థర్డ్ పార్టీ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి యూట్యూబ్ అని నేను టైప్ చేస్తే యాప్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం యాప్ ఓపెన్ చేసిన ఇలా ఓపెన్ అవుతుంది నెంబర్ వన్ ఎంటర్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ నెంబర్ టూ కెమెరా నెంబర్ త్రీ కన్వర్షన్ నెంబర్ ఫోర్ గ్రామర్ ఈ ఫోర్ ఆప్షన్స్ గురించి అయితే నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కో ఆప్షన్ గురించి టూ ఆర్ త్రీ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు పైన లాంగ్వేజ్ అని కనిపిస్తున్నాయిగా ఆ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చాలా లాంగ్వేజ్లు అయితే వస్తుంటాయి మీరు ఇంగ్లీష్ తెలుగు రెండు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే నేను తెలుగు ఇంగ్లీష్ రెండు సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఏదైనా ఒక వర్డ్ మీనింగ్ కావాలంటే ఎంటర్ వర్డ్స్ అని ఉందిగా అక్కడ టైప్ చేస్తే మనకు దాని మీనింగ్ అనేది వస్తుంది ఇక్కడ నేను డీకంపోజర్ అని టైప్ చేస్తున్నా ఇక్కడైతే చూడొచ్చు మనం మీనింగ్ అయితే వచ్చింది డీకంపోజర్ అంటే కుళ్ళిపోయినా అని ఇలా వర్డ్ అనేది టైప్ చేయకుండా పక్కనున్న మైక్ సింబల్ని ట్యాప్ చేస్తే మీకు యు ఆర్ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్ తెలుగు నేను తెలుగు అయితే సెలెక్ట్ చేసుకున్నా కుళ్ళిపోయినా ఇక్కడ మనకు మీనింగ్ అయితే వస్తుంది డికంపోజ్డ్ అలాగే మీకు ఏదైనా వెజిటేబుల్ నేమ్ అనేది ఇంగ్లీష్లో తెలియకుంటే మైక్ పైన ట్యాప్ చేసి తెలుగులో వెజిటేబుల్ నేమ్ చెప్తే ఇంగ్లీష్లో వస్తుంది అలాగే మనం ఎప్పుడైనా ఇంగ్లీష్ పేపర్ కానీ లేదా ఇంగ్లీష్ సెంటెన్స్ కానీ రీడ్ చేసేటప్పుడు మధ్యలో మనకు వర్డ్స్కి మీనింగ్ తెలియకుంటే ఇక్కడ కెమెరా పైన ట్యాప్ చేసి స్కాన్ చేయాలి ఏ వర్డ్ అయితే మీకు మీనింగ్ తెలియదు ఆ వర్డ్ మీద స్కాన్ చేస్తే మనకు అక్కడ తెలుగు మీనింగ్ అయితే వస్తుంది నేనైతే ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి సింపుల్ ఇది మీకు ఏ వర్డ్ మీనింగ్ అయితే తెలియదో ఆ ప్లస్ సింబల్ అనేది ఆ వర్డ్ మీదకి డ్రాక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మీనింగ్స్ అన్నీ వస్తాయి నెక్స్ట్ ఆప్షన్ త్రీ కన్వర్షన్ ఈ ఆప్షన్ సూపబ్ అంటే సూపర్బ్గా యూజ్ అవుతుంది మనం ఏదైనా సెంటెన్స్ని తెలుగులో చెప్తే అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తుంది అలాగే మనం ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో కన్వర్ట్ చేస్తుంది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి కన్వర్షన్ పైన ట్యాప్ చేస్తే ఇలా ఇంగ్లీష్ తెలుగు అని వస్తుంది ఈ రెండింటించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే తెలుగులో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియోని చేస్తున్నాను ఇలా మనకి ఇంగ్లీష్లో కన్వర్ట్ అయ్యి చూపిస్తుంది ఈ వ్యాప్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది ఏదైనా మనకు తెలియని సెంటెన్స్ ఇలా చెప్తే అది ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫామ్ చేసి మనకు చూపిస్తుంది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఇప్పుడు మనం ఇంగ్లీష్లో వాయిస్ ఇస్తే మనకు అది తెలుగులో సెంటెన్స్ ఫామ్ చేసి చూపిస్తుంది డ్రింకింగ్ హాట్ వాటర్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఉదయం వేడి నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మేలు ఇలా మనకి ఈజీగా సెంటెన్స్ అనేది ఫామ్ చేసి మనకు చూపిస్తుంది నెక్స్ట్ ఆప్షన్ గ్రామర్ దీంట్లో మనం ఏదైనా ఒక సెంటెన్స్ని టైప్ చేసి దాంట్లో ఏమైనా గ్రామర్ లేదా పంచువేషన్ మిస్టేక్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయొచ్చు అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన టెక్స్ట్ అనేది ఎంటర్ చేయాలి ఆ టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత పైన చెక్ అని కొడితే దాంట్లో ఏమైనా గ్రామర్ మిస్టేక్ ఉందా లేదా పంచువేషన్ మిస్టేక్ ఉందా చూపిస్తుంది ఇక్కడ నేను ఐఆమ్ బిజీ అని టైప్ చేసిన టైప్ చేసి చెక్ కొడితే మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఫౌండ్ అవుతాయి ఇక్కడ ఏమైనా వచ్చింది పంచువేషన్ మిస్టేక్ అని వచ్చింది పంచువేషన్ మిస్టేక్ అంటే మనకి పంచువేషన్స్ అంటే కామ కానీ స్టాప్ ఇవన్నీ పంచువేషన్స్ కిందకి వస్తాయి సో మనం బిజీ తర్వాత పులి స్టాప్ పెట్టలేదు సో అందుకే మనకి పంచువేషన్ మిస్టేక్ అని వచ్చింది బిజీ తర్వాత పులిస్టాప్ పెట్టి చెక్ కొడితే నో మిస్టేక్ ఫౌండ్ అని వస్తుంది ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఇక్కడ హవర్ యుఎం ఫైన్ అని ఎంటర్ చేశా పైన చెక్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫౌండ్ అవుతాయి ఇక్కడ మనం యూ తర్వాత అనేది క్వశ్చన్ మార్క్ పెట్టలే అది పంచువేషన్ మిస్టేక్ తర్వాత గుడ్ పక్కన పులిష్ స్టాప్ పెట్టలేదు ఈ రెండు ఇచ్చి మనం చెక్ కొడితే నో మిస్టేక్ ఫౌండ్ అని వస్తుంది అంటే మన సెంటెన్స్ అనేది ఇప్పుడు కరెక్ట్ ఫామ్లో ఉందని అర్థం సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో